అసమర్థత సేవా సమితి ఆధ్వర్యంలో మిగాలి బిడిఎల్ డిఆర్డిఓ సంస్థల ఉద్యోగులంతా కలిసి 1990 నుండి 32 సంవత్సరాలుగా వికలాంగులకు వయోవృద్ధులకు ఓల్డేజ్ హోమ్స్ కి వస్తు రూపంలో కానీ ధన రూపంలో కానీ నిత్యావసర వసతులను చూసుకుంటూ వారికి కావాల్సిన సేవలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏకాత్మత సేవా సమితి వ్యవస్థాపకులు రామారావు హనుమంతరావు సుబ్బారావు మోహన్రావు భారతి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. निगम विधान तरफ नीचे गत 37 संवत्सराल फिजिकल हैंडीकैप वाले की ब्लाइंड चिल्ड्रन की कार्यक्रम चुस्कू मे वाली ब्लांकेट स्टिक्स एमेम कावाले अने अभी वाले चकूर्च सुब्बाराव अच्छा मिधानी एंप्लायी पै उ बीडीएल मिधानी डीआरडीओ उद्योग कल प्रति संवस प्रोग्रम्स फिजिकल हैंडी मेटली डिजारडर्स ब्लैंड वाल वयोवृद्धु की प्रति संवस आर्थिक मस प्रोग्रम चाहूं వాళ్ళకి కావాల్సిన వస్తు రూపేనా ధన రూపేనా వాళ్ళకి అవసరాలను నిమిత్తం నేను ముందే గ్యాదర్ చేసుకుని వాళ్ళకి ఏం కావాలో అవసరాలని తెలుసుకొని అవన్నీ కూడా 2 నెలల ముందు నుంచే ప్లాన్ చేసి వాళ్ళకి కావాల్సిన ఎస్టిమేట్ చేసి మా ఎంప్లాయిస్ అందరూ సహకారాలతో ధన రూపేనా వస్తు రూపేనా మాకు మా ఎంప్లాయిస్ అంతా అందజేయడం జరుగుతుంది. మరి అందరూ కూడా వాళ్ళ వల్ల ఆశ్రమాలకి హాస్టల్కి వెళ్ళి ఇవ్వలేని పరిస్థితి కాబట్టి కొంతమంది కొంచెం ఈ సర్వీస్ చేసే వ్యక్తిత్వం గల వాళ్ళని కూడా ఉత్సాహంగా పాల్గొని మేము అవన్నీ కలెక్ట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవన్నీ ఇవ్వడం వాళ్ళకి ఒక ఏదో ఉడతాభక్తిగా వాళ్ళకి సహాయం చేసే విధంగా మేము చేసుకుంటూ వస్తున్నాము. ఈ సంవత్సరం అమ్మ చేయూత ఫౌండేషన్కి చేయడం జరిగింది. ఇంకా కొన్ని ఆర్గనైజేషన్ వాళ్ళు మాకు ఇలా కావాలంటే अभी मैं एर्पड़े जरूरत शीताकाल सर की चला इबंध पड़ता सर गवर्नमेंट सहकार दृक्पथ इलांट सेवा कार्यक्रम चयन तल तो मैं एंप्लायी अंदर सहकार कार्यक्रम जो कंपनी वालू वालू संपादे विकलांग सेवजेय चला मंजी पनी అందులో మా వికలాంగులు చేయడము మేము చాలా గౌరవంగా ఆనందిస్తున్నాము. ఎందుకంటే మాకు హెల్ప్ చేయడము చాలా మంది ముందుకు రారు కానీ ఎంప్లాయీస్ అందరూ కలిసి మా గురించి ఆలోచించి మాకు శీతాకాలంలో ఇప్పుడు స్వెటర్స్ కానీ బుక్స్ కావాలంటే బుక్స్ మా హాస్టల్ సంబంధించిన వాళ్ళు వికలాంగులు ఎక్కడున్నా సరే సార్ ఈ అవసరం ఉంది అని చెప్పేస్తే సార్ వాళ్ళకి సంప్రదిస్తే మాకు ఎలాంటి అవసరమైనా సరే స్టిక్స్ కావాలన్నా క్యాలిపర్స్ కావాలన్నా దుప్పట్లు కావాలన్నా బట్టలు కావాలన్నా మా చదువుకోవడానికి కోచింగ్ పైసలు కావాలన్నా సరే మా సార్ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇలానే చేస్తే ఇంకా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి థ్యాంక్ యూ.